हेलो एवरीवन, वेलकम बैक टू ट्रैवल विद हैदराबादी। मन मल्ली कोत्त वीडियो वाँम मन टूर वे विकाराबाद। सो विकाराबाद थ्री फोर प्लेस चूसम सडन प्लान प्लानिंग से ले। सो हेतु ये प्लेस क्लेस चूसकोदा अंड ఎవరు రాలేదు నాతో పాటు రమ్మంటే ఎవరికి కుదరలేదు. సో మా బ్రదర్ ఖాళీగా ఉంటే మా బ్రదర్ వచ్చాడు. అండ్ తను మా ఏంజల్, మా డాటర్ తన్విక. తను హాయ్ చెప్పు. హాయ్. సో ఈరోజు అయితే ఫ్యామిలీతో వెళ్తున్నాం టూర్. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ రెండు మూడు రోజులు వర్ష, ఇది యాక్చువల్గా సమ్మర్ బట్ ఈ రెండు మూడు రోజులు వర్షాలు పడుతున్నాయి అనుకోకుండా. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి వికారాబాద్ సైడ్ కాబట్టి మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది. గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. బాగుంటుంది ప్లేస్ అయితే, బాగుంటుంది. మీకు చూపిస్తాను నేను వికారాబాద్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఏమేమి ప్లేస్ చూడాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. వెళ్తూ వెళ్తూ దారిలోనే మనం చేతిలాగా మొబైల్ ఉంది, గూగుల్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. నేనైతే వెతికైనా సరే మంచి ప్లేస్ అని మీకు చూపిస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేస్తూ ఉండండి, సో దాట్ నేను ఇలాంటి వీడియోస్ ఇంకా తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే పడంచేరు నుంచి బయలుదేరిపోయాను. అండ్ వికారాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్లో ఎటు నుంచి వచ్చినా శంకర్పల్లి పై నుంచే వెళ్ళాల్సి వస్తుంది. సో ఎటు నుంచి వచ్చినా శంకర్పల్లి నుంచి వెళ్తారు కాబట్టి శంకర్పల్లి ఏమైనా ప్లేస్ ఉన్నాయని సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసే టైంలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఇక్కడ శంకర్పల్లిలో మరకత శివలింగం ఉన్న గుడి ఒకటి ఉందంట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మరకత శివలింగం అనేటివి చాలా రేర్, ఎక్కడో కానీ ఒకటి ఉండదు, చాలా రేర్గా ఉంటాయి. అండ్ అందులో మన తెలంగాణ మొత్తంలో ఒకే ఒక మరకత శివలింగం ఉంది, అది ఇక్కడంట. ఇప్పటి వరకు ఇక్కడ ఇలాంటి ఒక లింగం ఉందన్న విషయమే తెలీదు. సో ఖచ్చితంగా విజిట్ చేయాలనుకొని దీనికైతే వెళ్తున్నాను. పక్కనే వెళ్ళే దారిలోనే, చాలా దగ్గరే. సో ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో వెళ్తూ వెళ్తూ ఒకసారి ఆ శివలింగాన్ని అయితే చూసేదాం మనము. ఇందాక శంకర్పల్లి అన్నాం కదా, ఇదే శంకర్పల్లి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఎవరన్నా రైల్వే స్టేషన్ నుంచి వచ్చి బస్సులు వాటిల్లో తిరగాలనుకునే వాళ్ళు ఈ పక్క నుంచి వచ్చేసి ఇక్కడ ఈ సెంటర్లో ఆటో కానీ బస్సు కానీ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం ముందుకు ఇలాగ స్ట్రైట్గా వస్తే ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ బ్రిడ్జ్ చూసారు కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి రైల్వే ట్రాక్ ఇటువైపు నుంచి అటువైపు క్రాస్ చేయడానికి అనమాట. ఈ లెఫ్ట్ వెళ్ళాలి మనం, యాక్చువల్గా లెఫ్ట్ వెళ్ళాలి కానీ అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది. సో దాన్ని క్రాస్ చేయడం కోసం మనం ఈ రైట్కి వెళ్ళి బ్రిడ్జ్ ఎక్కేసి అవతల సైడ్ వెళ్ళాలి. అండ్ ఈ మరకత శివలింగం గల గుడి వచ్చేసి చందిప్ప, శంకర్పల్లి పక్కనే ఆనుకొని ఉన్న చందిప్ప అనే విలేజ్లో ఉంది. ఇలా బ్రిడ్జ్ దాటగానే, బ్రిడ్జ్ దిగంగానే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి. ఆ విగ్రహం నుంచి ఈ రైట్ కమాన్ ఉంది కదండి, ఈ కమాన్ లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్లో మీకు బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి, శ్రీ మరకత శివలింగం. అసలు మరకతం అంటే ఏంటంటే 9 రత్నాలు అనేటివి ఉంటాయి కదండి, చేతులకు పెట్టుకునేటివి, ఉంగరాల్లో పెట్టుకుంటారు కదా, అలాంటి 9 రత్నాలలో ఈ మరకత రత్నం అనేది ఒకటి అనమాట. అంటే మరకత రత్నాన్ని పచ్చరత్నం కూడా అంటారు. అంటే గ్రీన్ కలర్ రాయి పెట్టుకొని తిరుగుతున్నారు, అదే మరకత రత్నం అనమాట. ఉన్న అన్ని రత్నాలలో మరకతం అనేది చాలా స్పెషల్. అలాంటి మరకత రత్నంతో శివలింగం ఉండడం ఇంకా స్పెషల్. అండ్ దానికంటే స్పెషల్ ఏంటంటే ఈ మరకత శివలింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉందంట అండి. చాలా రేర్గా కొన్ని శివలింగాలకు మాత్రమే ఈ బ్రహ్మసూత్రం అనేది ఉంటుంది. ఈ బ్రహ్మ అంటే ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి పూజ చేసుకుంటే మనం ఒక్కసారి పూజ చేస్తే కోటిసార్లు చేసిన దానితో సమానం అంట అండి. సో ఏదైనా అంటే మనం ఒక్కసారి శివలింగాన్ని దర్శనం చేసుకున్నా, పూజ చేసుకున్నా, ఏం చేసినా కోటిసార్లు చేసిన పుణ్యం మనకు వస్తుందన్నమాట. అలాంటి బ్రహ్మసూత్రం ఈ మరకత మణికి ఉండడం అనేది ఇంకా అసలు రేర్ అసలు. సో ఇంతకంటే పవిత్రమైన శివలింగం ఒకటి ఉంటుందనేది నేనైతే అనుకోవట్లేదు.
ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉండాలి. అండ్ మీరు వింటే ఇక్కడ పిచ్చుకల సౌండ్ కూడా వస్తుందండి. అసలు పిచ్చుకల సౌండ్ ఇన్ని ఎన్ని రోజులు అవుతుందో, సిటీలో అయితే అసలు మనం వినలేం. వినండి ఒకసారి. ఈ గుళ్ళోకి ఎంటర్ కావాలంటే లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక శ్రీ కాలభైరవుని విగ్రహం కనపడుతుంది. ఈ కాలభైరవుడు వచ్చేసి ఈ క్షేత్ర పాలకుడు అన్నమాట. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి, అంటే ఇలాగ దాతలు ఎవరో కట్టించారంట. ఇదే అండి ఆ మరకత శివలింగం. కొంచెం గ్రీనిష్గా అనిపిస్తుంది, బట్ దీన్ని అసలు విశిష్టత తెలుసుకోవాలంటే పౌర్ణమి రోజు అండి. పౌర్ణమి రోజు దీని కలర్ మొత్తం మారిపోతుందంట. సో చంద్రుడి కాంతిలో చూడాలంట దీన్ని. ఇది చూసారా, ఇందాక నేను చెప్పిన బ్రహ్మసూత్రం అన్నమాట ఈ గీతలు. ఈ లింగం వెనకాలనే అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ ఆ వెనకాల వచ్చేసి చాలా పురాతనమైన విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ నేను గమనించిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇంత విశిష్టత కలిగిన శివలింగం మరకత శివలింగం, అందులోనూ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, ఇలాంటి కాంబినేషన్ ఉన్న టెంపుల్ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ చూస్తే గుడి వచ్చేసి చాలా చిన్నగా ఉంది, చాలా సింపుల్గా ఉందండి. అసలు గవర్నమెంట్ కనుక పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేస్తే ఎంత ఫేమస్ గుడి అంటే అంత ఫేమస్ గుడి అవుతుంది ఇది. సో గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఈ వెళ్ళేదారిలో ఇంకేమున్నాయో చూసి నేను ఇంకో ప్లేస్ అయితే చూపిస్తాను మీకు.